హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బస్ బీసీసీఐ నుండి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూకి సంబంధించిన ఒక కొత్త అప్డేట్ బయటకు వచ్చింది అదే రెండు టీమ్స్ ఒక టెండర్ గురించి అనమాట ట్వంటీ ట్వంటీ టూ ఐపీఎల్ లో రెండు కొత్త టీమ్స్ రాబోతున్నాయి ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే వీటి కోసం టెండర్స్ ని ఆహ్వానిస్తోంది బీసీసీఐ మొదట ఒక్కొక్క టీం ధరను పదిహేడు వందల కోట్లు పెట్టాలని భావించింది బీసీసీఐ కానీ చివరికి రెండు వేల కోట్లుగా ఫిక్స్ చేశారు అంటే ఒక్క ఐపీఎల్ టీం ధర ట్వంటీ ట్వంటీ టూలో కొత్తగా రాబోయే టీమ్స్ ధర రెండు వేల కోట్లు అనమాట ఒక్కొక్క టీం అంటే దాదాపు నాలుగు వేల కోట్లు రెండు కలిపి ట్వంటీ ట్వంటీ టూ ఐపీఎల్ లో మొత్తం డెబ్బై నాలుగు ఐపీఎల్ గేమ్స్ జరగబోతున్నాయి అయితే ట్వంటీ ట్వంటీ టూ ఐపీఎల్ వల్ల బీసీసీఐకి ఐదు వేల నుండి ఆరు వేల కోట్ల లాభం రాబోతోంది ఇక ఒక బీసీసీ అధికారి దీని గురించి మాట్లాడుతూ రెండు వేల కోట్లు పెద్ద అమౌంట్ ఏమీ కాదు ఎందుకంటే ఒక్కొక్క ఐపీఎల్ ధర దాదాపు మూడు వేల నుండి మూడు వేల ఐదు వందల కోట్ల వరకు వెళ్లొచ్చు కాబట్టి మేము పెట్టింది ఇంకా తక్కువే అని ఆయన సమర్థించుకుంటున్నాడు ఇక ఐపీఎల్ టీమ్స్ కోసం టెండర్ వెయ్యాలి అంటే ఏ కంపెనీ అయినా సంవత్సరానికి దాదాపు టర్న్ ఓవర్ మూడు వేల కోట్లు ఉండాలి అప్పుడే వాళ్ళు టెండర్ వేయడానికి అర్హులు అయితే ఈ టెండర్ విషయంలో చాలా కంపెనీలు పోటీ పడే అవకాశం ఉన్నప్పటికీ ఖచ్చితంగా రెండు పేర్లు బాగా వినిపిస్తున్నాయి ఆ ఇద్దరికే రెండు కొత్త టీమ్స్ రాబోతున్నాయని వార్తలు వస్తున్నాయి ఒకటి అదానీ గ్రూప్ అంటే గుజరాత్ టీమ్ అని చెప్పుకోవచ్చు మరొకటి గోయాంకా గ్రూప్ ఇంతకు ముందు ఆల్రెడీ ఐపీఎల్ లో అనుభవం ఉన్న రైజింగ్ పూణే సూపర్ గేమ్స్ ఓనర్స్ సో గుజరాత్ నుండి మరియు పూణే నుండి రెండు కొత్త టీమ్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి